ఏదన్నంటే వాళ్ళు మా మతాన్ని విమర్శిస్తున్నారు మేము చేశామా అని అంటున్నారు. మీరు చేసేదేంటి? మీరు తగిలించుకొని వచ్చి ఇదే ఈ రాంపాటు రింగ్ రోడ్లో వసతిలో 38 మందిని తీసుకెళ్లారు క్వారంటైన్కి. వాళ్ళు ఢిల్లీ పోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు అలా మసీదులో దయాల్సినంత అవసరం ఏంటి? ఇదే దీని మీద అవతల కట్ట మీద ఇంకా ఇద్దరు ఉన్నారు ఢిల్లీ పోయి వచ్చిన వాళ్ళు. వాళ్ళు ఇప్పటివరకు దొరకల. పోలీసు వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, మెడికల్ సిబ్బంది రోజు అక్కడికి వెళ్ళి వాళ్ళని బదిలాడుతున్నారు. వాళ్ళ భార్య పిల్లల్ని అమ్మ వచ్చి చేయించుకోండి, మిమ్మల్ని కొట్టం తిట్టం, మీకు మంచి వైద్యం అందిస్తాం, మంచి తిండి పెడతాం, జబ్బు తగ్గిపోతే మీరు మీ భార్య పిల్లలు ఈ కుటుంబం సంతోషంగా ఉండొచ్చని చెబుతుంటే వాళ్ళు ఏ లేరండి ఎటు వెళ్ళిపోయారో తెలవదండి అని డ్రామాలు ఆడుతున్నారు. ఒక వ్యక్తి 40 రోజులుగా తప్పించుకొని పోతే ఇంట్లోకి ఎట్టి మీద ఇవాళ నెట్ వచ్చేసి ప్రపంచం చిన్నదైపోయింది, ఎక్కడున్నా కానీ తెలిసిపోతుంది. ఎంత తెలిసినా కానీ వాళ్ళు మాకు తెలవదని బుకాయిస్తున్నారంటే వాళ్ళ యొక్క షాడీ జోయిన మనస్తత్వానికి నిదర్శనం ఇది. ప్రజల క్షేమం కోసమే లాక్డౌన్ పొడిగించడం మంచిదే. ఇప్పుడు లాక్డౌన్ వదిలితే ఎక్కడ విసలవిడి అయిపోతుందో. విసలవిడి అయిన తర్వాత మన దేశంలో వనరులు అయితే ఉన్నాయి కానీ ఏంటి ఇవాళకి వాళ్ళకి రేపటికి రేపటికి డాక్టర్లని నర్సులను తయారు చేయలేము. ఎంబీబీఎస్ చదవాలి, 5 ఏళ్ళు కావాలా ఏంటి? చదవాలంటే ఎంతమంది చదువుకుంటే ఎంతమంది డాక్టర్లు కావాలా? లేరు, ఉన్న వనరులతోనే దీన్ని నెట్టుకొస్తున్నారు. నెట్టుకొచ్చి చాలా వాటికి కంట్రోల్ చేశారు. దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే ఒక మహారాష్ట్రలోనే దారుణంగా ఉంది. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ ఏంటి, తర్వాత తెలంగాణ తక్కువే, ఆంధ్ర తక్కువే, ఇంకా మిగతా రాజస్థాన్లో బాగానే ఉంది. ఇతరితర పశ్చిమ బెంగాల్లో ఫుల్గా ఉందంట ఏంటి. మరి వీటిని కంట్రోల్ చేయాలంటే అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో సమైక్యంగా కలిసిమెలిసి ఈ యొక్క మహమ్మారిని ఏ రూపేణ అరికట్టగలం, మనం దీన్ని భారతదేశం నుంచి ఎలా ఎల్లగొట్టగలం అని చెప్పేసి వీళ్ళు కూర్చొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని నిర్ణయించుకొని సమైక్య భావంతో దీన్ని అరికట్టాల్సిందే. కానీ మేము కొంతమందిని అంటున్నారు లాక్డౌన్లు మేము తీసేస్తామని. తీసేస్తే ఏమవుతుంది? రెడ్ జోన్లో ఉన్నట్టు రాడా ఇవాళ కృష్ణంగా రెడ్ జోన్లో అక్కడ పోలీసులు మేము మా పోలీసుల వల్ల కాకే చేతులు ఎత్తేసారు. విచలవిడిగా వస్తున్నారు. ఒక వ్యక్తి 38 మంది కంటించాడు కృష్ణలంకలో. అదే ఇండియాలో కాబట్టి వాడిని కూర్చోబెట్టి మేపుతున్నారు. అదే ఇతర దేశాలు అయితే కాల్చిపారేస్తారు. వాడికి తెలుసు కూడా అలాంటి ప్రవర్తించడం ఏంటి? అదే వాడిని ఏమైనా చేస్తే కుల సంఘాలు, మత సంఘాలు, లేచినోడు లేవనోడు అందరూ రోడ్డు మీదకి వచ్చి గోల్ చేస్తారు. ఈ 38 మంది ఎంతమంది కంటించారు? గవర్నమెంట్ గట్టిగా యాక్షన్ తీసుకుందామంటే రాజకీయం, ఓట్ల కోసం అవసరమైతే వాడు వెళ్ళిపోయి ఆ ఏరియాలో ఉన్నటువంటి లెటర్ను పట్టుకుంటాడు, వాళ్ళ కుల సంఘాలను పట్టుకుంటాడు. మావాడు ఏదో తెలియజేసేదండి, ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటూ తెలియజేస్తే ఊరుకుంటారా? లాక్డౌన్ కంటిన్యూ చేయాలి, అవసరమైతే మే నెలంతా పొడిగించాలి. ఇంకా ఎక్కడెక్కడ ఉన్న కేసులన్నింటిని కూడా పట్టుకోవాలా? పట్టుకొని ఈ ఉన్నటువంటి వ్యక్తులను క్వారంటైన్కో ఐసోలేషన్ వార్డుకో పంపించేసి గట్టిగా లాక్డౌన్ అమలు చేస్తే ఆటోమేటిక్గా ఇండియా నుంచి మహమ్మారి వెళ్ళిపోతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.